ఎన్నికలు దగ్గర పడే కొంది రోజు రోజుకి సర్వేల ప్రకంపనలు చూస్తూనే ఉన్నాం తాజాగా ఒక సర్వే అయితే రావడం జరిగింది అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి పయనీర్ పోల్ సర్వే తన సిక్స్త్ ప్రీ పోల్ సర్వేనైతే విడుదల చేయడం జరిగింది ఇందులో కూడా పెను ప్రకంపనలు సృష్టించే విధంగా తమ ఫలితాలను అయితే వెల్లడించడం జరిగింది మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించబోతుంది ఆ కూటమి సునామీ దెబ్బకు ప్ర అధికార పార్టీ అయినటువంటి వైసీపీ కొట్టుకుపోతుందని చెప్పి చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది మొత్తంగా నూట పంతొమ్మిది ఎమ్మెల్యే స్థానాలు పంతొమ్మిది ఎంపీ స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుంది ఇదే సమయంలో నలభై ఆరు ఎమ్మెల్యే స్థానాలు ఆరు ఎంపీ స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని తెలుస్తుంది ఆ ఇక ఎంపీలోకి వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ ఏమీ లేకపోయినా ఎమ్మెల్యేకి వచ్చేటప్పటికి మాత్రం ఒక పది సీట్లు కీన్ కంటెస్టెంట్ ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు ఏది ఏమైనా ఆ పైనీరు సర్వే అనేది గతంలో అనేక సందర్భాల్లో తెలంగాణ ఎన్నికలు కానివ్వండి లేదా ఇతర సమయాల్లో కానివ్వండి విడుదల చేసినటువంటి ఫలితాలు అన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పైనీరు సర్వే పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ తీవ్ర ఉత్కంఠ నెలకొంది సో ఏ ఆ అసెంబ్లీ స్థానంలో ఎవరు గెలుస్తున్నారు ఏ పార్లమెంటు ను ఎవరు గెలుస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూద్దాం చూడవచ్చు ఇక ఆ ప్రీ ప్రీపోల్ సర్వే అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఇది ఎప్పుడు తీసుకున్నారంటే ఫస్ట్ ఏప్రిల్ నుండి థర్టీ ఫస్ట్ ఏప్రిల్ వరకు అంటే ఆ లాస్ట్ మంత్ తీసుకున్నటువంటి ఆ సర్వే ఇది చాలా పకడ్బందీగా తీసుకున్నారు సో మనం శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే చూడవచ్చు ఇక్కడ లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాలు చూస్తే శ్రీకాకుళం లోక్సభను అయితే ఆ ఎన్డీఏ పార్టీ గెలుచుకోబోతుంది ఇక్కడ స్పష్టంగా తెలిసింది యాభై రెండు శాతం ఓటు చేయరు అలాగే వైఎస్ఆర్సీపీకి ముప్పై తొమ్మిది శాతం ఓటు చేయరు ఇక అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఇచ్చాపురం కూటమి అలాగే పలాసా వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ ఇక్కడ నలభై ఆరు శాతం పార్టీకి ఉంటే ఆ కూటమికి నలభై రెండు శాతం ఓటింగ్ మాత్రమే ఉంది ఇక టెక్కలి కూటమి పాతపట్నం కూటమి ఆముదాల కూటమి అలాగే నరసన్నపేట మాత్రం కీన్ కంటెస్టెంట్ కనపడి శ్రీకాకుళం వచ్చేటప్పటికి మళ్ళీ కూటమి ఇక్కడ నరసన్నపేటలో ఓట్ షేర్ మాత్రం కీన్ కంటెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఓట్ షేర్ మాత్రం ఆ కూటమికి ఎక్కువగా అయితే కనపడుతుంది ఇక్కడ శాంపుల్ సైజులు మొత్తం కూడా అయితే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ ఇక విజయనగరం విజయనగరం లోక్సభకు వచ్చేటప్పటికి ఆ కూటమి కైవసం చేసుకోబోతుంది నలభై ఎనిమిది శాతం కూటమి అయితే నలభై నాలుగు శాతం వైఎస్ఆర్సీపీ ఇక నియోజకవర్గాలుగా చూసుకుంటే హెచ్ఆర్లాగా వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది ఆ నలభై నాలుగు శాతం టీడీపీకి నలభై ఆరు శాతం ఓటింగ్ అయితే ఆ వైఎస్ఆర్సీపీకి కనపడుతుంది ఇక రాజాం వచ్చేటప్పటికి కూటమి అలాగే బొబ్బిలి వచ్చేటప్పటికి కూటమి చీపురుపల్లి మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీకే ఉంది నలభై తొమ్మిది శాతం ఓటు చేరుతో ఇక గజపతి నగరం కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీకే చెప్తున్నారు నలభై ఆరు శాతం ఓటు షేర్తో ఇక నెల్లిమర్ల వచ్చేటప్పటికి కీన్ కంటెస్ట్ ఉంది బట్ ఓట్ షేర్ మాత్రం వైసీపీకే పీచింగ్ కనపడుతుంది ఇక్కడ విజయనగరం వచ్చేటప్పటికి కూటమి ఇక అరకు పార్లమెంటు స్థానాన్ని అయితే వైసీపీ కైవసం చేసుకోబోతుంది ఇది వైసీపీకి పట్టున్నటువంటి స్థానం మనకు తెలిసిందే రెండు శాతం ఓటు షేర్గా వివరం చేసుకుంటుంది ఇక పాలకొండ ఎమ్మెల్యేకి వచ్చేటప్పటికి పాలకొండ వైఎస్ఆర్సిపి కురుపాం వైఎస్ఆర్సిపి పార్వతీపురం మాత్రం కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది నలభై ఏడు శాతం ఓటు షేర్ వైసీపీకి పెచ్చింగ్ ఉంది సాలూరు వైఎస్ఆర్సీపీ అరకులోయ వైఎస్ఆర్సీపీ పాడేరు వైఎస్ఆర్సిపి అలాగే రంపచోడవరం వైఎస్ఆర్సిపి సో దాదాపుగా ఈ పార్లమెంట్ మొత్తానికి కూడా వైసీపీ క్లీన్షిప్ చేసిందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఖాతా ధర్మల పరిస్థితి కూటమి ఇకపోతే విశాఖపట్నం విశాఖపట్నంలో పార్లమెంట్ని వచ్చేటప్పటికీ ఆ కూటమి గెలుచుకుంటుంది ఇక శృంగవరపు కోట కూటమి భీమిలి కూటమి విశాఖ తూర్పు కూటమి విశాఖ దక్షిణం కూటమి అలాగే విశాఖ ఉత్తరం కూటమి విశాఖ పశ్చిమ కూటమి గాజువాక కూటమి అంటే దాదాపుగా విశాఖ మొత్తాన్ని కూడా ఆ కూటమి క్లీన్షిప్ చేసినట్టుగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల డ్రామా ఏది కూడా ఇక్కడ పని చేయలేదు అంటానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇక అనకాపల్లి అనకాపల్లి పార్లమెంట్ వచ్చేటప్పటికి కూటమి కైవసం చేసుకుంటుంది ఇక చోడవరం వచ్చేటప్పటికి కూటమి మడుగుల మాత్రం వైఎస్ఆర్సిపి అనకాపల్లి కూటమి పెందుర్తి కూటమి యలమంచిలి కూటమి అలాగే పాయికరావుపేట కూటమి నర్స నర్సీపట్నం కూడా ఆ కూటమి అయితే కైజం చేసుకుంటుంది ఇక కాకినాడ వచ్చేటప్పటికి కాకినాడ పార్లమెంటునైతే అయితే మళ్ళీ ఆ కూట కూటమి కైవసం చేసుకుంటుంది ఇక నియోజకవర్గాన్ని చూసుకుంటే మనం ఆ తుని మాత్రం ఉన్నట్టుగా ఉంది ఆ ఓట్ షేర్ కూడా కొంచెం ఎర్జు వైఎస్ఆర్సీపీకే కనపడుతుంది ఆ ప్రతిపాడు కూటమి పిఠాపురం కూటమి పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ దాదాపు యాభై రెండు శాతం ఓట్ షేర్ అంటే సగానికి పైగా ఓట్ షేర్ను కైవసం చేసుకోబోతున్నాడు మెజార్టీ కూడా భాడీగా వచ్చే అవకాశం కనపడుతుంది కాకినాడ రూరల్ వచ్చేటప్పటికి కూటమి పెద్దాపురం కూటమి కాకినాడ సిటీ కూటమి జగ్గంపేట కూటమి ఇక రాజమండ్రి ఇక రాజమండ్రి కన్నా తీసుకుంటే ఆ కూటమి కలిసం చేసుకోబోతుంది ఇక అనపర్తి మాత్రం వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ కూడా వైఎస్ఆర్సీపీకి కొంచెం ఎడ్జి కనపడుతుంది ఇక్కడ రాజానగరం కూటమి అలాగే రాజమహేంద్రవరం సిటీ కూటమి రాజమహేంద్రవరం రూరల్ కూటమి కొవ్వూరు ఏదైతే ఎస్సీ ఉందో ఆ ఎస్సీ ఉందో అది కూటమి నిడదవోలు కూటమి గోపాలపురం కూడా కూటమి గోపాలపురం అంటే ప్రస్తుత ఆ వైసీపీ హోంమంత్రిగా ఉన్నటువంటి తానేటి పోటీ చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇకపోతే అమలాపురం అమలాపురం లోక్సభను వచ్చేట ప్పటికి కూటమి కైసం చేసుకుంటుంది ఇకపోతే ఆ నియోజకవర్గాలకు వచ్చేటప్పటికి రామచంద్రాపురం కూటమి ముమ్మిడివరం కూటమి అమలాపురం కూటమి రాజోలు కూటమి గన్నవరం పి గన్నవరం కూడా కూటమి కొత్తపేట కూటమి మండపేట కూడా కూటమి సో పి గన్నవరం అనేది గతంలో మహాసేన రాజేష్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ జనసేన కేటాయించినటువంటిది సో దాదాపుగా ఇది మొత్తం కూడా క్లీన్షిప్ అని చెప్పుకోవచ్చు మనం అమలాపురం కాన్స్టెన్సీ మొత్తం కూడా అమలాపురం పార్లమెంట్ క్లీన్షిప్ అని చెప్పుకోవచ్చు ఇక నర్సాపూర్ వచ్చేటప్పటికి ఆ లోక్సభను అయితే కూటమి కైవసం చేసుకుంటుంది యాభై ఒక్క శాతం ఓటు చేరుతో ఇక నియోజకవర్గాలుగానే పరిశీలిస్తే ఆచంట కోట కూటమి పాలకొల్లు కూటమి నరసాపురం కూటమి భీమవరం కూటమి ఉండి కూటమి తణుకు కూటమి తాడేపల్లి కూటమి కూటమి మొత్తం నరసాపురం మొత్తాన్ని కూడా ఆ క్లీన్షిప్ చేసినట్టుగా అయితే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరుని కానీ మనం తీసుకుంటే ఆ ఏలూరునైతే కూటమి భారీగా భారీ ఓటు చేరుతో కైవసం చేసుకుంటుంది ఇక ఉంగుటూరు కూటమి దెందులూరు కూటమి ఏలూరు కూటమి పోలవరం మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టుగా తెలుస్తుంది కీలకమైనటువంటి ప్రాంతం ఇది చింతలపూడి మళ్ళీ కూటమి అలాగే నూజివీడు కూటమి కైకులూరు కూటమి దాదాపు ఒక పోలవరం మినీ మిగిలినవన్నీ కూడా ఆ కూటమి కైవసం చేసుకుంటుందని చెప్పుకోవచ్చు ఇక మచిలీపట్నం పార్లమెంట్ని అయితే కూటమి కైవసం చేసుకుంటుంది ఇదే సమయంలో గన్నవరం కూటమి అలాగే గన్నవరం అంటే గుడి గన్నవరం అంటే వల్లభనేని వంశీ ఆ ప్రాంతాన్ని కూడా భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటున్నారు గుడివాడ కొడాలి నానికి ఈసారి అతి పెద్ద ఎదురు దెబ్బ తగలబోతుంది అక్కడ కూటమి విజయం సాధించబోతుంది పెడానా కూటమి మచిలీపట్నం కూటమి అవనిగడ్డ కూటమి పెనమలూరు కూటమి పామర్రు మాత్రం వైసీపీకి ఎడ్జున్నట్టుగా కనపడుతుంది ఇక విజయవాడ విజయవాడ కానీ మన కీలకమైన ప్రాంతం ఇది తీసుకుంటే ఆ విజయవాడ పార్లమెంట్ని సునాయాసంగా టీడీపీ గెలుచుకోబోతుంది కూటమి కేశినేని నానికైతే ఇక్కడ పెద్ద ఎదురు దెబ్బే తగలబోతుంది ఇక తిరువురుకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది తిరువురు ఇక విజయవాడ కూటమి అలాగే విజయవాడ పశ్చిమ కూటమి విజయవాడ సెంట్రల్ కూటమి విజయవాడ తూర్పు కూటమి మైలవరం కూటమి నందిగామ కూటమి జగ్గయ్యపేట కూటమి మొత్తంగా క్లీన్ అని చెప్పుకోవచ్చు ఇక గుంటూరు కన్నా తీసుకుంటే గుంటూరు పార్లమెంట్ని కూటమి కైవసం చేసుకుంటుంది ఇక తాడికొండకు వచ్చేటప్పటికి భారీ ఓటు చేరుతో కూటమి కైవసం చేసుకుంటుంది మంగళగిరి కూడా నారా లోకేష్ భారీ ఆ మెజార్టీతో కలిసం చేసుకోబోతున్నారు యాభై ఆరు శాతం నారా లోకేష్ ఓటు షేర్ ఉంటే ముప్పై ఏడు శాతం మాత్రమే వైసీపీ ఓట్ షేర్ ఉంది సో ఓట్ షేర్లో మాత్రం భారీ వ్యత్యాసం దాదాపుగా ఇరవై శాతం వ్యత్యాసం అయితే ఆ ఓట్ షేర్లో ఉంది ఇక పొన్నూరు కూటమి అలాగే తెనాలి కూటమి ప్రతిపాడు కూటమి గుంటూరు పశ్చిమ కూటమి గుంటూరు తూర్పు కూటమి సో దాదాపుగా క్లీన్షిప్ చేయబోతున్నట్టుగా అయితే మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది ఇక నరసరావుపేట నరసరావుపేట పార్లమెంట్ వచ్చేటప్పటికి కూటమి కైవసం చేసుకుంటుంది ఇక పెదకూరపాడు కూటమి చిలకలూరుపేట కూటమి నరసరావుపేట మాత్రం వైఎస్ అసెంబ్లీ మాత్రం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనబడుతుంది ఇక సత్తెనపల్లి సత్తెనపల్లి అంటే అంబటి రాంబాబుకి అయితే షాక్ తగలబోతుంది ఆ కూటమి వినుకొండ కూటమి గురజాల కూటమి మాచర్ల మాత్రం కీన్ కంటెస్టెంట్ అయితే ఇక్కడ కనపడుతుంది చూడాలి ఇక బాపట్ల పార్లమెంట్ని అయితే కూటమి కైవసం చేసుకుంటుంది ఇక వేమూరు కూటమి రేపల్లె కూటమి అలాగే బాపట్ల మాత్రం కీన్ కంటెస్టెంట్ అయితే ఇక్కడ చెప్తున్నారు ఓట్ షేర్ మాత్రం ఎడ్జ్ వైసీపీకి కనపడుతుంది ఇక పర్చూరి కూటమి అద్దంకి కూటమి చీరాల మాత్రం వైసీపీ కైవసం చేసుకోబోతున్నట్టుగా చెప్తున్నారు ఇక సంతనూత్వంలో పాటు కూడా కూటమి ఇదే సమయంలో మనం ఒంగోలంగా చూసుకుంటే పార్లమెంట్ని కూటమి కైవసం చేసుకోబోతుంది ఇక ఎర్రగొండపాలెం మాత్రం వైసీపీకి ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక దర్శి మాత్రం కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది ఇక ఒంగోలు కూటమి కొండేపి కూటమి అలాగే మార్కాపురం కూటమి బట్ గిద్దలూరు మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీ కనపడుతుంది కనగిరి మళ్ళీ కూటమి అయితే కైవసం చేసుకుంటుంది ఇక నెల్లూరు కన్నా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే నెల్లూరు పార్లమెంట్ని టీడీపీ సునాయా కూటమి కైవసం చేసుకోబోతుంది పెద్దారెడ్లందరూ కూడా ఎప్పుడైతే తిరిగారో ఆటోమేటిక్గా మారిపోయింది ఇక కందుకూరు కూటమి కావలి కూటమి ఆత్మకూరు మాత్రం వైఎస్ఆర్సీపీకి కనపడుతుంది కొవ్వూరు మాత్రం కూటమి నెల్లూరు సిటీ కూటమి నెల్లూరు రూరల్ కూటమి ఉదయగిరి మాత్రం మళ్ళీ ఆ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనపడుతుంది ఇక్కడ కీలకమైనటువంటి తిరుపతిని కనుక మనం పరిగణలో తీసుకుంటే ఆ తిరుక తిరుపతి లోక్సభను మాత్రం ఆ వైసీపీ కైవసం చేసుకోబోతుంది ఇక్కడ మాత్రం సర్వేపల్లి మాత్రం కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది గూడూరు మాత్రం కూటమి కైవసం చేసుకోబోతుంది ఇక సూళ్ళూరు పేట మాత్రం వైఎస్ఆర్సిపి వెంకటగిరి వైఎస్ఆర్సిపి తిరుపతిని మాత్రం కూటమి ఈసారి కైవసం చేసుకోబోతుంది శ్రీకాళహస్తి కూటమి సత్యవేడు మాత్రం వైఎస్ఆర్సిపి సో ఇది మొత్తంగా చూస్తే పార్లమెంట్ మాత్రం వైసీపీ కైవసం చేసుకుంటుంది ఇక కడప పార్లమెంట్ని వైసీపీ కైవసం చేసుకోబోతుంది ఇక బద్వేలకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సిపి కడప వైఎస్ఆర్సిపి పులివెందల వైఎస్ఆర్సీపీ అమలాపురం వచ్చేటప్పటికీ ఆ కూటమి కైవసం చేసుకోబోతుంది జగన్మోహన్ రెడ్డి మేనమామ ఆ రవీంద్రనాథ్ రెడ్డి అనుకుంటే బోసా అక్కడ ఆ జమలమడుగు వైఎస్ఆర్సిపి ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ మళ్ళీ మైదుకూర్ని మళ్ళీ టీడీపీ కూటమి గెలుచుకోబోతుంది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది ఇక రాజాంపేట మనం పనిలో తీసుకుంటే ఆ లోక్సభ ఈజీగా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటున్నట్టు కనపడుతుంది రాజంపేట వైఎస్ఆర్సీపీ కోడూరు వైఎస్ఆర్సిపి రాయచోటి వైఎస్ఆర్సీపీ తంబళ్ళపల్లె మాత్రం కూటమి కలిసం చేసుకుంటుంది పీలేరు కూటమి మదనపల్లె మాత్రం కీన్ కంటెస్టెంట్ ఇస్తున్నారు ఇక్కడ పొంగనూరు వైఎస్ఆర్సీపీ అంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ కలిసిం చేసుకోబోతుంది ఇక చిత్తూరుగానే మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే ఆ లోక్సభనైతే కూటమి కలిసిం చేసుకుంటుంది ఇక ఆ చంద్రగిరి మాత్రం వైఎస్ఆర్సీపీ నగరి ఆ కూటమి రోజాకి ఈసారి గట్టి ఎదురు దెబ్బ తగలబోతుంది నగరిలో టీడీపీ భారీ మెజార్టీతో గెలుచుకోబోతుంది గంగాధర నెల్లూరు మాత్రం ఆ వైఎస్ఆర్ ఉంది ఇక చిత్తూరు కూటమి పోతలపట్టు మళ్ళీ ఆ వైఎస్ఆర్సీపీకి ఆ పలమనేరు కూటమి కుప్పం నారా చంద్రబాబు గారి నియోజకవర్గం దాదాపుగా భారీ మెజార్టీ అరవై మూడు శాతం ఓటు షేర్ను కైవసం చేసుకుంటే అటుపక్క ఉన్నటువంటి ప్రతిపక్షానికి ఉన్నప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీకి ముప్పై ఒక్క శాతం ఓటు షేర్ మాత్రమే లభిస్తుంది అక్కడ ఇక నంద్యాల అనగానే మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే నంద్యాల పార్లమెంట్ వైసీపీ కైవసం చేసుకుంటుంది ఆడగడ్డ మాత్ర ఆడగడ్డ మాత్రం వైసీపీ కైవసం శ్రీశైలం కూటమి కొట్కూరు వైఎస్ఆర్సీపీ పాణ్యం వైఎస్ఆర్సిపి నంద్యాల వైఎస్ఆర్సిపి ఈ మూడు కూడా వైసీపీ ఇక బనగానపల్లె కూటమి మళ్ళీ ఆ డోన్ అయితే కూటమి కైవసం చేసుకోబోతున్నాయి ఇక కర్నూలు కన్నా తీసుకుంటే కర్నూలుని పార్లమెంట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది బట్ కర్నూలు అసెంబ్లీ మాత్రం కూటమి పత్తికొండ కూటమి కోడుమూరు మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సిపి ఎమ్మగనూరు కూటమి మంత్రాలయం వైఎస్ఆర్సీపీ ఆధోని వైఎస్ఆర్సిపి ఆలూరు వైఎస్ఆర్సిపి సో దీంతోనే మొత్తం పార్లమెంట్ కూడా గెలుస్తుంది అవన్నీ గెలిచింది కాబట్టి ఇక అనంతపురానికి వచ్చేసరికి అనంతపురం ఆ పార్లమెంట్ని అయితే టీడీపీ కైసం చేసుకుంటుంది ఇక ఆ రాయదుర్గం కూటమి ఉరవకొండ కూటమి ఆ గొంతకల్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్సిపి తాడిపత్రి కూటమి సింగనమల కీన్ కంటెస్టెంట్ అయితే కనపడుతుంది ఆ బండారు శ్రావణి కూటమి నుంచి పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది ఇక అనంతపురం కూటమి అలాగే కళ్యాణదుర్గం కూడా ఆ కూటమి అయితే కైవసం చేసుకోబోతుంది ఒక గొంతకల్ మినాయించి దాదాపుగా మిగిలిందంతా కూటమి కైవసం అని చెప్పుకోవచ్చు మనం ఇకపోతే హిందూపూర్ లోక్సభనైతే ఈజీగా టీడీపీ కలిసం చేసుకోబోతుంది కూటమి ఇక రాప్తాడు కూటమి మడకసిరా కూటమి హిందూపూర్ అంటే బాలకృష్ణ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు పెనుకొండ కూటమి పుట్టపర్తి కూటమి ధర్మవరం మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టుగా తెలుస్తుంది కదిరి మళ్ళీ కూటమి సో మొత్తంగా మనం ఓవరాల్గా స్టేట్ వైడ్గా ఓవరాల్గా స్టేట్ వైడ్గా మనం చూసుకుంటే ఎక్స్పెక్టెడ్ సీట్ సీట్గా మనం పరిశీలిస్తే ఆ కూటమికి పంతొమ్మిది ఎంపీ సీట్లు అలాగే ఆ నూట పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లు అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక వైఎస్ఆర్సీపీకి ఆరు ఎంపీలు అలాగే నలభై ఆరు ఎమ్మెల్యేలు అయితే ఆ రావడం జరుగుతుంది ఇక ఎంపీల్లో కీన్ కంటెస్టెంట్ అయితే ఏమీ లేదు కానీ ఆ ఎమ్మెల్యే సీట్లో మాత్రం ఒక పది ఎమ్మెల్యే సీట్లు కీన్ కంటెస్టెంట్ అయితే ఉంది ఇది మొత్తంగా ఇక ఓట్ షేర్ని గానే ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్నిగా మనం పరిశీలిస్తే ఆ కూటమి నలభై తొమ్మిది శాతం ఓట్ షేర్ని ఎంపీల్లో స్థానంలో కలిసి చేసుకుంటే ఎమ్మెల్యేల్లో నలభై ఎనిమిది శాతం ఓటు షేర్నైతే కూటమి కైవసం చేసుకుంటుంది ఇక వైఎస్ఆర్సీపీ ఎంపీలకు నలభై ఒక్క శాతాన్ని అలాగే ఎమ్మెల్యేలకు నలభై రెండు శాతం ఓటు షేర్ను అయితే కైవసం చేసుకుంటుంది ఇక అన్డిసైడెడ్ ఓటు ఫ్యాక్టరీ అనేది ఇక్కడ కీలకంగా మారనుంది నాలుగు నుంచి ఐదు శాతం ఉంది సో ఇది మాత్రం అత్యంత కీలకం ఇది ఏ పార్టీ గెలుస్తుందనే గాలి ఎటువీస్తే అటువైపు ఈ అన్డిసైడెడ్ ఓటు ఫ్యాక్టర్ అనేది మళ్ళీ అవకాశం ఉంది న్యూట్రల్ ఓటు ఫ్యాక్టర్ మళ్ళీ అవకాశం ఉంది సో అది కూటమికి అతిపెద్ద అసెట్ కాబోతుంది ఇప్పుడు ఏదైతే నూట పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లు అన్నారో ఎన్నికల సమయానికి ఈ ఓటు కానీ అటు మరలితే దాదాపు నూట ముప్పైకి పైగా సీట్లను అయితే ఆ కూటమి కవసం చేసుకునే అవకాశం అయితే కనబడుతుంది ఇది మొత్తంగా వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు ఏంటి అనేది ఓవరాల్ ఓట్ షేర్ అనాలసిస్ను కూడా వెళ్ళి ఆ వీళ్ళందరూ కూడా అయితే చాలా క్లుప్తంగా ఇవ్వటం జరిగింది ఇది మొత్తంగా పయనీరు చేసినటువంటి సర్వే గతంలో కూడా అనేక సర్వేలు చేయడం జరిగింది ఇప్పుడు సిక్స్త్ ప్రీపోర్ సర్వేనైతే చివరి నెలలను బేస్ చేసుకుని అయితే విడుదల చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు పయనీరు విడుదల చేసినటువంటి ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను ప్రకంపనలు సృష్టిస్తుంది వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రపంచనాన్ని ఎవరు అడ్డుకోలేరని మరొకసారి తేల్చి చెప్పింది ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఈ పయనీరు సర్వే అనేది వైసీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం